కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 5న పార్లమెంట్లో 2019-20 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం అన్ని రంగాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక ఈసారి బడ్జెట్లో కీలకమైన రక్షణ రంగానికి అధిక నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక గత మోడీ ప్రభుత్వంలో రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వర్తించిన నిర్మలా సీతారామనే ఈసారి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం కూడా రక్షణ రంగానికి కలిసొచ్చే అవకాశం. ఓవైపు పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్లతో ముప్పు పొంచి ఉందని, దేశానికి పటిష్టమైన రక్షణ వ్యవస్థ అవసరమని భావించిన మోడీ సర్కార్ గత జనవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. రఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలుతో పాటు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్న నేపథ్యంలో రక్షణ రంగానికి 3,00,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. సైనికులకు ప్రత్యేక అలవెన్స్లతో పాటు దేశ రక్షణకు అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఇక గత 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వన్ మ్యాన్ వన్ పెన్షన్ను మోడీ ప్రభుత్వం అమలు చేసింది. ఈసారి కూడా రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు గత 3 ఆర్థిక సంవత్సరాల్లో ఆయుధాలను సమకూర్చుకునేందుకు రక్షణ శాఖ 149 ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో 91 దేశీయ, 58 విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సైనిక బలగాల ఆధునికీకరణ అంశాన్ని మోడీ సర్కార్ పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం త్రివిధ దళాల్లో వినియోగిస్తున్న రక్షణ సామాగ్రి, ఆయుధ సంపత్తిని అత్యాధునిక సాంకేతికత కలిగిన వాటితో భర్తీ చేసే చర్యలను చేపట్టింది. ఇదిలా ఉండగా 2014 సెప్టెంబర్లో ఆవిష్కరించిన మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అవసరమైన రక్షణ సామాగ్రిని సమకూర్చుకునేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ అడుగులు వేసింది. డిజైనింగ్, డెవలప్మెంట్ కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. అలాగే ఏరోస్పేస్ పరికరాల తయారీని మేక్ ఇన్ ఇండియా కింద ప్రోత్సహిస్తోంది మోడీ సర్కార్. మరోవైపు గత 3 ఏళ్ల క్రింద వార్షిక బడ్జెట్ను పరిశీలిస్తే కీలకమైన రక్షణ రంగానికి మోడీ ప్రభుత్వం పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోంది. 2016-2017 బడ్జెట్లో అంచనా 69,898.51 కోట్ల రూపాయలు ఉండగా 69,280.16 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేసింది. అలాగే 2017-18 బడ్జెట్ అంచనా 69,473.41 కోట్ల రూపాయలు కాగా ఖర్చు 72,732.28 కోట్ల రూపాయలు. ఇక 2018-19 అంచనా 74,115.99 కోట్లయితే ఖర్చు చేసింది 75,900.54 కోట్ల రూపాయలు. అటు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన 2019-20 మధ్యంతర బడ్జెట్లో 81,000 కోట్ల రూపాయలకు పైగా అంచనా ఉండగా 3 నెలల్లో ఖర్చు చేసింది 19,560.27 కోట్ల రూపాయలు. అటు పొరుగు దేశమైన పాకిస్తాన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి 7,022 బిలియన్ రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇందులో రక్షణ రంగానికి 1,150 బిలియన్ రూపాయలు కేటాయించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా రక్షణ రంగంలో కోత విధించేందుకు ఇమ్రాన్ సర్కార్ నిర్ణయించింది. అయితే అంతలోనే ఉగ్రదేశం తన వైఖరిని మార్చుకుంది. ఓవైపు నిత్యావసర ధరలు మండిపోతున్నా, సంక్షేమం అట్టడుగు స్థాయికి పడిపోయినా, జీడీపీ భయపెడుతున్నా, సాయం చేసేందుకు ఐఎంఎఫ్ ఆంక్షలు విధించినా రక్షణ రంగానికి కేటాయింపుల విషయంలో పాక్ వెనక్కి తగ్గలేదు. దీంతో భారత్ కూడా ఈసారి రక్షణ రంగానికి కేటాయింపుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోదని, అందుకు తగిన విధంగా భారీగా కేటాయింపులుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి రక్షణ రంగ నిపుణుల అంచనాలు ఫలిస్తాయా? కీలకమైన రక్షణ రంగానికి మోడీ సర్కార్ భారీగా నిధులు కేటాయిస్తుందా? త్రివిధ దళాల ఆధునీకరణకు ప్రాధాన్యత లభిస్తుందా? సైనిక సంక్షేమానికి పెద్దపీట వేస్తుందా అన్నది చర్చనీయాంశమైంది.